స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ కొరటాల శివల కాంబినేషన్ లో తెరకెక్కించిన చిత్రం భరత్ అని నేను. కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ April 20 విడుదలై బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది. ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా మహేష్ బాబు అదరగొట్టేశాడు. మహేష్ నటన, దేవిశ్రీ సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అంచనాలను మించి పరుగులు పెడుతుంది. ఇప్పటికే 100 కోట్ల గ్రాసును దాటేసిన భరత్ టాలీవుడ్ లో కొత్త రికార్డులు సెట్ చేసేందుకు దూసుకెళ్తున్నాడు. భారీ కలెక్షన్స్ తో కొత్త రికార్డుల దిశగా దూసుకుపోతున్న ఈ సినిమా పట్ల పలువురు సినీ ప్రముఖులు సైతం సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఓవైపు కలెక్షన్ల సునామీ, మరోవైపు సినీ ప్రముఖుల ప్రశంసలతో చిత్ర యూనిట్ ఆనందంలో మునిగి తేలుతుంది. ఇచ్చిన హామీ నెరవేర్చామని తెగ సంబరపడుతుంది ఈ మూవీ టీం. సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ ఇటీవలే సక్సెస్ మీటింగ్ కూడా నిర్వహించారు. తాజాగా భరత్ విజయోత్సవ వేడుక చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ వేడుకకు తిరుపతి వేదిక కానుంది. తిరుపతిలోని అలిపిరి రోడ్లో ఉన్న నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్స్ లో April 27 తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ వేడుక ప్రారంభం కాబోతుంది. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.